ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి మా నాన్నకు ఆహ్వానం అందలేదన్న విషయం అవాస్తవమని ప్రభుత్వం ఆయన కోసం ఆహ్వానాన్ని సిద్ధం చేసినా కొందరు కావాలనే దాన్ని అందకుండా చేశారని మోహన్ బాబు కుమారుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతోనే సీఎంను కలిశానని ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. సమావేశంలో చర్చించిన అంశాలను ఫిల్మ్ ఛాంబర్లో మాట్లాడి త్వరలోనే ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తామని అన్నారు. తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తామని, ఆసియాలోనే బెస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంపై త్వరలోనే సీఎం జగన్ ను మరోసారి కలుస్తామన్నారు. ఇటీవల సీఎంతో సినీ ప్రముఖుల భేటీకి మోహన్ బాబుకు ఆహ్వానం పంపినా కొంతమంది ఆ సమాచారం నాన్నకు చేరకుండా ఆపేశారన్నారు. వారెవరు ఎందుకు చేశారో త్వరలోనే తెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్తో మేటి హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి జరిపిన సమావేశానికి మా అధ్యక్షుడు విష్ణు మంగళవారం సీఎంతో భేటీకి చాలా వ్యత్యాసం కనిపించింది. సినీ రంగానికి మూల స్తంభం లాంటి చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి క్యాంప్ కార్యాలయంలో రోజువారీ సమీక్షలు నిర్వహించే హాల్కే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా సినీ రంగ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం జగన్ ను చిరంజీవి బతిమలాడటం చర్చనీయాంశమైంది. కాగా విష్ణు మంగళవారం హడావుడిగా గన్నవరం వచ్చి అక్కడి నుండి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. 2 గంటల పాటు అక్కడే ఉండి ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేశారు. సీఎం జగన్ తనకు వరుసకు బావ అవుతారని, కానీ తాను అన్నా అని పిలుస్తానని విష్ణు వెల్లడించారు. దీంతో మేటి హీరోలతో భేటీకి, విష్ణుతో సమావేశానికి సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత చర్చనీయాంశమైంది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.